గోవిందాయ నమః. హితవంతులందరికీ జయ శ్రీరామ్. వందే మాతరం. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత కర్మ సన్యాస యోగము 12వ శ్లోకం. యుక్తః కర్మ ఫలం త్యక్త్వా శాంతిం ఆప్నోతి నైష్టికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు, అర్జున నిష్కామ కర్మయోగి కర్మ ఫలములను త్యజించి భగవత్ ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. కర్మను కొందరు ఆచరించి పరమాత్మను పొందుతున్నారట, ముక్తిని పొందుతున్నారట, పరమ శాంతిని పొందుతున్నారట. కొందరేమో కర్మను ఆచరించి బద్ధులవుతున్నారట. ఎన్నో జన్మలకు దారి తీసే బంధనాలకు కారణమవుతున్నారట. తేడా ఎక్కడుంది? రెండు తేడాలు ఉన్నాయండి. నిష్కామ కర్మయోగి కర్మ ఫలాసక్తుడైన వాడు, వీళ్ళిద్దరూ ఉన్నారు. నిష్కామ కర్మయోగి ప్రతిఫలాపేక్ష రహితంగా కర్మలు చేసేవాడు. కర్మ ఫలములను త్యజించి చక్కగా ధరాబద్ధంగా తన స్వధర్మాన్ని అనుసరించి తన స్వభావాన్ని అనుసరించి కర్మ ఉత్సాహంగా చేసుకుంటూ పోతాడు. భగవత్ పూజ అంత పవిత్రంగా భావించి ఆ కర్మ చేసుకుంటూ పోతాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, కర్మ చేయడంలో శుద్ధి ఉండాలి. కర్మను భగవత్ పూజ అంత చక్కగా ఆచరించాలి. ఏ పనైనా సరే ధర్మబద్ధంగా చేయాలి, ఉత్సాహంగా చేయాలి, తపస్సు చేస్తున్నట్టుగా భావించి పరమ ప్రేమతోటి చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలి? కర్మ ఫలాలని కోరకూడదు, కర్మ ఫలాన్ని భగవంతుడికి అర్పించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఫెయిల్ అయినా సరే మనకి బాధ కలగదు, సక్సెస్ అయితే గర్వము కలగదు. కర్మ చేసి కూడా మనం నిమిత్త మాత్రులుగా ఉంటాము, ఏమాత్రము గర్వము అహంకారము ఉండదు. ఈ వెర్ర వేగడము నాంత గొప్ప వాళ్ళు లేరు అనేది ఉండదు. సన్మానాలపైన సత్కారాలపైన అవార్డులపైన వేషమెత్తు కూడా వ్యామోహం ఉండదు. చెయ్యాల్సింది చేసి నాదేముంది నిమిత్త మాత్రుడిని చేయించిందంతా పరమాత్ముడు, నా కర్మ ఫలంతో కూడా నాకు సంబంధం ఏమీ లేదు, అదంతా ఆయనదే అనే భావనతో ఉంటాడు యోగి. అలాంటి వాడికి ఏం దొరుకుతుంది? కీర్తి ప్రదర్శనలు, అవార్డులు, సర్వాలు గప్పడము, సన్మానాలు, సత్కారాలు, బిరుదులు ఏమీ ఎక్కర్లేదు. డైరెక్ట్ గా పరమాత్ముడే దొరుకుతాడు. ఏది దొరకడం ఈ సృష్టిలో దుర్లభమో అదే దొరుకుతుంది, పరమ శాంతి కలుగుతుంది, పరమ పదము అంటే ముక్తి దక్కుతుంది. కర్మ ఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలను ఆచరించి బద్ధుడగును. ఫలేచ్ఛ ఎక్స్పెక్టేషన్, నాకు ఇది కావాలి, ఇది వస్తుంది కాబట్టి నేను ఈ పని చేస్తాను. కావాలి కాదండి, నలుగురు కంటే నాకు ఇంకా ఎక్కువ కావాలి. ఈ ఆరాటంతో పనులు చేస్తాం మనం. రేపు దక్కాలి నాకు ఎలా అయినా అని ఎక్స్పెక్ట్ చేస్తాం. దక్కకపోతే ఏం చేస్తాము? అవతల వాళ్ళని ఏదైనా చేసేస్తాము, కుదరకపోతే మనం అయినా ఏదైనా చేసుకుంటాము. అంతే కదా ఆత్మహత్యలు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? మేము ఫెయిల్ అయ్యాము ఈ పని, ఇదేదో అవుతుందనుకోని చేసాము, కాలేదు, బిజినెస్ ప్రారంభించాము, ఏదో బాగా సక్సెస్ అవుతుంది అనుకున్నాము, నష్టాలు వచ్చినాయి, జనాలు బారికి వెళ్ళి కూర్చొని బాడీలో పనిచేసి తాగి మరీ వాళ్ళ అనుభవాలు చెప్పుకుంటున్నారు. కారణం ఏమిటి? ఎక్స్పెక్టేషన్, వీళ్ళు అనుకున్న దానికి అనుగుణంగా అక్కడ ఫలితం రాలేదు. బాధలు ఎందుకు కలుగుతున్నాయండి? చాలా మంది కామెంట్ సెక్షన్ లో రాస్తుంటారు, ఈ పూజ చేశారు నాకు ఫలితం కలగలేదు, వాళ్ళు ఎవరో ఏదో పరిహారం చెప్పారు, చేయించారు, డబ్బులు ఖర్చు పెట్టా, మాకు ఫలితాలు కలగలేదు. మాకు కలగకపోతే కలగపోయాయి, దాని దుంపదగా ఎదురు వాళ్ళకి పక్కన వాళ్ళకి కలిగాయి, మాకు మాత్రం ఏమీ అవ్వలేదు. ఇది ఇంకొక బాధ. అదేదో అందరికి అవ్వకుండా ఉంటే బాగుండేది, నలుగురికి అయింది, మాకు మాత్రం అవ్వలేదు. బాధలకి, మనశ్శాంతి లేకపోవడానికి, నిద్ర పట్టకపోవడానికి, ఆరోగ్యం చెడిపోవడానికి, గొడవలకి, విడాకులకి, కుటుంబాలు కూలిపోవడానికి, విడిపోవడానికి అన్నిటికీ కారణము ఈ ఎక్స్పెక్టేషన్. మనం అనుకున్నది జరగలేదు, మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మనకి రిజల్ట్ రాలేదు. కానీ భగవద్గీతలో గమనిస్తే ఇది అసలు వదిలేయండిరా నాయన, మీ దుంపలు దిగా మీరు ప్రశాంతంగా ఉండాలంటే ఈ ఫలితాల గురించి ఆలోచించడం మానేయండి, మీ కర్మ మీరు ధర్మబద్ధంగా చేసుకుంటూ పోండిరా, అప్పుడు మీరు సుఖపడతారు అని చెప్తున్నాడు. పాపం భగవద్గీత అంతా స్వామి ఇదే చెప్తూ ఉంటాడు. కానీ మనం మాత్రం అర్థం చేసుకో, మనకి ఏం చేస్తే ఏమొస్తుంది, ఏం చేస్తే ఏమొస్తుంది, ఏం చేస్తే ఏమొస్తుంది, జీవితం అంతా దాని దుంపదిగా ఇదే ఆలోచన, ఏం చేస్తే ఏమొస్తుంది. అంటే భగవద్గీతలో స్వామి ఏం చెప్తున్నాడో
మనకి దానికి విరుద్ధమైన ఆలోచనలే ఉంటాయండి. నేను సొంత డబ్బా కొట్టుకుంటున్నాను అనుకోకపోతే ఒక విషయం చెప్తాను, నేను ఛానల్ ఆరంభించిన దగ్గర నుండి వీడియోలో 4 ముక్కలు మాట్లాడిన కృష్ణార్పణం అనే దానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఈ మాట్లాడింది ఏదో మాట్లాడిన క్రెడిట్ నాది కాదు, నేనంత గొప్పదాన్ని కాదు, మాట్లాడిన 4 ముక్కలు మంచో చెడో ఎవరినైనా వాయించానో ఎవరైనా తిట్టుకోసానో లేదంటే పొగిడానో ఏదైనా కూడా ఆ పరమాత్ముడే జీవించాడు, ఫలితం కూడా పరమాత్ముడిదే, నాకు ఫలితం వద్దు, గొప్ప కీర్తి ప్రదర్శనలు సన్మానాలు సత్కారాలు ఏమి అక్కర్లేదు, చేసేదేదో నిమిత్త మాత్రంగా నా ధర్మం అని భావించి చేసుకుంటూ పోతాను, ఫలితం కూడా నాకు వద్దు, ఫలితము కృష్ణార్పణం. దీని వల్ల ఏమవుతుందంటే నాకు ఈ లోడ్ బాగా తగ్గుతుంది అనమాట. ఛానల్ ఆరంభించిన దగ్గర నుండి ఇప్పటికి బెదిరింపులు, నెగిటివ్ కామెంట్లు, బెదిరింపు ఈమెయిల్స్, బెదిరింపు ఫోన్లు ఎన్ని వచ్చాయి అనుకుంటున్నారు. కృష్ణార్పణం అని ఎంత ఆయన అప్పచెప్పేసిన తర్వాత ఆయనే చూసుకుంటాడులే నాదేముంది అని లెక్క లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఇదంతా తట్టుకోని మరి నిలబడి రోజు వీడియోలో మీతో మాట్లాడగలుగుతున్నాను. ఎప్పుడైతే ఫలితము లేదా భారము ఆ పైరున్న వాడి మీద వదిలేసేసి మన పని మనం చేసుకుంటూ పోతున్నామో అప్పుడు నిజం చెప్తానండి మనకి భారం ఉండదు. ఇది నాకు దక్కలేదే ఎదుటి వాళ్ళకు దక్కింది అనే ఒక ఆరాటం ఉండదు. ముందు మనము మనసు భారం నింపుకొని మనశ్శాంతిగా ఉంటాము. మీరు గమనిస్తే చాలా ఛానల్స్ లో కూడా వారు కాపీ రైట్ చెప్తున్నారు, మా కంటెంట్ ఇంకొకరు వాడినా మాట్లాడినా కూడా మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అని. నేనైతే అదేం పెట్టలేదు, నా వీడియోస్ చాలా మంది ముక్కలు కట్ చేసుకుని వాళ్ళ వీడియోస్ లో వాడేసుకుంటున్నారు. చాలా మంది మీరు చర్యలు తీసుకోండి, మీ వీడియో తీసుకెళ్లేసేసి ఇంకెవరో వాడేస్తున్నారు అనేసి సన్నగా కూడా నేను వదిలేసి ఊరుకుంటా పోనీలే, వాళ్ళు కూడా మన హిందువులే కదా పెట్టుకొని ఏమవుతుంది అని నా ఛానల్లోనే ప్రదర్శించుకుని నాకే గొప్ప పేరు రావాలనే తాపత్రయం ఆరాటం నాకైతే లేదు కదా, వాళ్ళకు ఉపయోగపడితే వాడుకోనివ్వు. ఈ మాత్రం యాటిట్యూడ్ ఆలోచన నాకు ఉందంటేనండి భగవద్గీత చదివి భగవద్గీతను ఎంతో కొంత అర్థం చేసుకోవడం మొదలు పెడితే మనం అసలు ఆలోచించి ఆ డైరెక్షన్ మారుతుంది. ఎప్పుడైనా ఏదైనా వాయించాల్సి వచ్చినప్పుడు గట్టిగా వాయించినా ఏదో కాస్త జనాల అజ్ఞానం వదిలించుకోవాలి, వాళ్ళకి తెలియాలి అనే గాని మానసికంగా ఏమి కోపము రాగద్వేషాలు ఉండవండి. నాకు ఇలాంటి కొన్ని ప్రచారాల వల్ల అమాయకులు పాపం బాధపడుతున్నారే, వాళ్ళు తప్పుదారి పడుతున్నారే, వాళ్ళు మోసపోతున్నారే, వాళ్ళకి తెలియాలి అనే ఒక ఆరాటం ఆవేదంతో వీడియోస్ చేసి వాయించడమే కానీ ఎవరిపైనా వ్యక్తిగతంగా ఎప్పుడూ ద్వేషం ఉండదు. నాకు ఉంది అంటే భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోలేదు అని అర్థం. కాబట్టి మనసు లోడ్ దింపుకోవాలంటే కర్మ ఫలాలను పరమాత్మకు వదిలేసేసి ధర్మబద్ధంగా ఉత్సాహంతో మన కర్మ మనం చేసుకుంటూ పోవడమే, నిమిత్త మాత్రులుగా ఉండడమే. అప్పుడేమవుతుందంటే ఆ పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తాడు, ఎప్పుడు మనకి ఫలితం ఇవ్వాలో అప్పుడు ఆయనే ఇస్తాడు. మనకు ఆరాటము ఆవేదన తలపోటు అన్ని కూడా తగ్గి మనం ప్రశాంతంగా ఉంటావు. ప్రశాంతంగా ఉండడానికి ఇదొక్కటే మార్గం అండి. బాగా ఆలోచించండి, ప్రపంచంలో సమాజంలో ఒక కుటుంబంలో ఇన్ని గొడవలు ఎందుకు ఉంటున్నాయంటే నా ఎక్స్పెక్టేషన్స్ కనుగుణంగా అవతరాలు ఉండలేదు, నేను అనుకున్న ఫలితాలు రాలేదు, నేను అనుకున్నట్టుగా జరగలేదు, ఈ ఫలాపేక్ష వల్లనే ఇన్ని గొడవలు, ఇన్ని నేరాలు, ఇంత తలపోటు ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఇవి వద్దు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తున్నాడు. ఇహ మీ మనసు చెప్పినట్టు చేస్తారో మీ ఇష్టం వచ్చినట్లు, లేదంటే కృష్ణ పరమాత్మ చెప్పినట్టు వింటారో మీ ఇష్టం. లోకా సమస్త శుభ్రభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణం.